ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఈ న్యూస్ కోసం ఎన్జిటి అభ్యర్థులు గత 5-6 నెలల నుంచి ఎదురు చూస్తూ జరుగుతుంది. టిఎస్సి నియామకుల కలయికని, ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా, ప్రొవిజనల్ జాబితాకి సన్నద్ధమైతే మొత్తం ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ఉపాధ్యాయ పోస్టుల బిఎస్సి 2018 నియామకాల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. గత ప్రభుత్వం హడావిడిగా ఇచ్చిన నోటిఫికేషన్ తో ఎదురైన న్యాయపరమైన చిక్కులు పరిష్కారానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నూతన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫలితాలు విడుదల చేసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జిల్లా స్థాయిలో అభ్యర్థుల ధృవీకరణ పత్ర పరిశీలన వంటి ప్రక్రియను ముగించారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియ తాజాగా మొదలైంది. ఇందులో భాగంగా ఫలితాల జాబితాను జిల్లా కేంద్రంలోని డిఈఓ లాగిన్ లో ఉన్నతాధికారులు విడుదల చేశారు. డిఈఓ లాగిన్ లోని అభ్యర్థుల వివరాలను, పోస్టుల రాష్ట్ర పాయింట్ తదితర అంశాలను పరిశీలించి డిఎస్సి కమిటీ ఆమోదంతో రాష్ట్ర స్థాయిలో పంపుతారు. అనంతరం అక్కడ నుంచి ధృవీకరణ జాబితా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన షెడ్యూల్ విడుదలవుతుంది. జిల్లాలో డిఎస్సి 2018 నియామకాల ప్రకారం వివిధ యాజమాన్యాల పోస్టులు 180 ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ జిల్లా పరిషత్ యాజమాన్యాలు మొదలైన మైదాన ప్రాంతాల్లో 47, గిరిజన ప్రాంతాల్లో 13, ట్రైబల్ షెడ్యూల్ ఏరియాలో 40, నాన్ షెడ్యూల్ ఏరియాలు 40, మున్సిపాలిటీ యాజమాన్యం 45 పోస్టుల ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఎట్టకేలకు ప్రభుత్వం చెప్పినట్టుగా డిఎస్సి ఎస్జిటి అభ్యర్థుల నియామకాలకు సంబంధించి పూర్తి ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.